నా వల్ల కాదయ్య, గుహ ఆరు నెలల తర్వాత రా పో అన్నదే అనుకోండి, మూసుకొని వెళ్ళిపోతాడు అంతే. రాత్రి ఏ వర్షం? ఏయ్ ఇప్పుడు
ఇప్పుడు ఆయనకి ఇద్దరు ఇద్దరు పిల్లలు ముగ్గురు పోలీసు ఆ టైం కథతో చెప్పబోతున్నాడు నువ్వు ఇక్కడే ఉండి అప్పుడు నువ్వేం చేసావు అప్పుడు ఆవిడేం చేసింది ఆ ఇప్పుడు మీ ఇద్దరు మధ్య ఏం జరిగింది నేను అడుగుతావా ఉదాహరణ
Thank you.
ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాని తప్ప ఆవిడ బాధ్యత నువ్వులే బాగుంది.
చచ్చినట్టు ఈ జన్మలో నీ బాకి తీర ఇస్తే చస్తా నువ్వు చదువుతావు నువ్వు నిర్ణయం ఇస్తే చస్తా ఒకటి ఇస్తే చస్తా రెండు ఇచ్చేస్తానండి ఇచ్చేస్తానండి మనిషి అంత మనిషి పోతుంది బాధ అందుకు కాదండి బాకీ వస్తుంది వచ్చి నేనే పేసేయాలి నాకు మళ్ళీ బాగా ఉన్నాడు ఆవిడ వెళ్ళిపోయింది అది ఇష్టంగా కూడా వెళ్ళిపోయింది భాష పడితే నేను కూడా పోతాను ఇది బట్టి కేవలం జీవితంలో ఏది శాశ్వత కాదు ఒక్క నిమిషం ఆకలి హక్కు తొందరగా వెళ్ళి చూడుకో లేకపోతే ఆకర్షణలో ఉండి నిన్ను కోసి మీరు బొమ్మలు వస్తారు వెళ్ళిపో వెళ్ళిపో భాగ్యం రాకహ నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేస్తే మనం జబ్బు తినాలి నేను నా బ్యాంక్ లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతాను.
ఒప్పందం నేను ఒప్పుకోను. బాకీ మీద సరహద్దులు నాకు
అందుకే తమ సచ్చినట్ట బతికినట్ట ఇలా చచ్చినట్ట నాటకవాడి ఎన్నాడు పట్టుకున్నావయ్యా నువ్వు బతుకున్నట్టు తెలుసు అత్యంత కోటీశ్వరుని పోవాలని అందిన చోట్ల అప్పు చేసి షేర్ మార్కెట్ లో పెట్టి నిండా ముగించలేదు తీర్చే మాట లేక ఇలా చావు నాటకాడుతో ఎన్నాడు బతుకుతావయ్యా నువ్వు చావు నాటకాడుతుంటే మాకు తెలుసు తిప్పు కొట్టడానికి మేము నాటకవాడు అసలు మన మాట చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారంటే అంత కారణం మనలో ఉన్న దురాశ. అవునండి తప్పు మందే బంగారం ఎరుపెడతాం మోసం చేసేవాళ్ళు డబ్బు రెట్టింపు చేస్తాం అని చెప్పి దొంగ బాబాలు ఎక్కువ వడ్డీ ఇస్తాం ఆశ చూపించి ఇలాంటి వాళ్ళు అందరి చేతిలో మోసపోయేది మనల్ని చదువుకుని ముందులే ఇదిగో మమ్మల్ని మోసం చేయడానికి చావు నాటకం ఆడావు తిప్పు కొట్టడానికి మేము నాటకం ఆడావు చెల్లు చెల్లు మా డబ్బు సంగతి పుట్టేది రెండు రోజుల్లో ఆయన లెక్కలిస్తారంట మళ్ళీ నాటకం ఆడుతున్నాడు ఇదిగో ఇప్పటి వరకు మోసపోయింది చాలు ఇక మోసపోయి మా డబ్బులు వెంటనే కావాలి
वीडियो अडम चेयले कुर्चे దివ్యాంగులైనటువంటి ఆశ్రమంలో మాత్రమే పెరుగుతున్నటువంటి ఒక గొప్ప గాయకుడు అలాగే నాతో రెండు సార్లు అమెరికా ప్రయాణం చేసినటువంటి గీతాంజలి గారు ఈ అరేంజ్మెంట్స్ లోపల కొన్ని పాటలు మీకు దివ్యాంగులైనటువంటి బిడ్డలకి మార్గదర్శకులుగా ఉంటూ వారిని చదివించి ఉన్నత స్థితికి ఎదిగేలా చేసినటువంటి వంశీ రామరాజు గారి పుట్టిన సందర్భంగా సాయి విజేష్ భలే మంచి రోజు వసంతైన రోజు అనే గీతాన్ని వినిపిస్తున్నాడు. ఇప్పుడే చెప్పారండి, నాకు తెలీదు, కళ్ళు కనిపించవంట మా సాయి బ్రిజేష్కి అలా అనాలంటేనే బాధగా ఉంది. అలాగే రాయలేడు కూడా, కానీ 500 పాటలు గంటసల గారివి, అతను జ్ఞాపశక్తితో అద్భుతంగా పాడగలడు. भले पंची रोजु पसंदैन रोजु वसंतालु पूके रोजु वसंतालु पूके रोजु भले पंची रोजु पसंदैन रोजु वसंतालु पूके रोजु
గిరిబాబు గారు, రేలంగి నరసింహారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కవిత గారు, అంబికా కృష్ణ గారు, రోజానమణి గారు కూడా ఇందులో పాల్గొవలసిందిగా మనవి. ఇంతకు ముందే చెప్పినట్టుగా సాహిత్య రంగంలో అనేక సంవత్సరాలు కృషి చేస్తున్నారు కాలువ నన్నయ్య గారు. 875 కథలు, 16 నవలలు, 600 వ్యాసాలు, 200 కవితలు రాశారు. ఆటా పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రాంత స్త్రీల జీవితాల్లోని వివిధ కోణాలను అత్యద్భుతంగా వారి రచనల్లో ఆవిష్కరించారు. తెలంగాణ భూస్వామ్య వ్యవస్థలోని సమస్యలు కూడా వారు తర్వాత ఇప్పుడు సినీ రంగం నుంచి ఎన్నో సినిమాల్లో మనకందరికీ కూడా ఆనందాన్ని పంచినటువంటి పనిచేస్తున్నటువంటి ఉత్తేజకి మనందరం కూడా అభినందన తెలుపుతాం. చిత్రకళా రంగంలో భాగమైనటువంటి కార్టూన్ రంగం నుంచి నమస్తే తెలంగాణలో పనిచేస్తున్నటువంటి కళాకారుడు శ్రీ చిలువేరు ముత్యంజయ్ గారిని సత్కరించాల్సిందిగా మనవి. తనదైనటువంటి ప్రత్యేక శైలిలో కార్టూన్లను గీస్తూ తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి చిరంజీవి ముత్యంజయ్కి ఇప్పుడు సత్కారం. పెద్దలు జానపద కళారంగంలో సుప్రసిద్ధులైనటువంటి ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యొక్క మనమరాలైనటువంటి డాక్టర్ రత్నశ్రీ నాట్యరంగంలో తనదైనటువంటి శైలిలో రాణిస్తున్నటువంటి రత్నశ్రీ గారిని ఇప్పుడు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము వారికి కళారత్న పురస్కారంతో. రత్నశ్రీ గారు తెలుగు విశ్వవిద్యాలయంలో వారు నాట్య శాఖలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నారు, వారికి శుభాభినందనలు. నాటక రంగంలో తనదైనటువంటి శైలిలో ఒక దర్శకుడిగా ఒక నటుడిగా దాదాపు 25 ఏళ్లుగా కృషి చేస్తూ ఇప్పటికీ తనదైనటువంటి శైలిలో నాటక రంగం నా జీవనం అనేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి శ్రీ సత్కళాభారతి సత్యనారాయణ గారికి కళారత్న పురస్కారాన్ని అందించాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథిని అభ్యర్థిస్తున్నాను. సంగీత రంగంలో తనదైనటువంటి శైలిని ప్రకటిస్తూ ఆధ్యాత్మిక రంగంలో, భక్తి రంగంలో, లౌకిక రంగంలో అన్ని రకాలుగా కూడా సంగీత పటిమను చాటుకుంటున్నటువంటి చిరంజీవి శ్రీ నీహాల్ గారికి ఇప్పుడు కళారత్న పురస్కార ప్రదానం. సామాజిక సేవా రంగంలో ఎంతో కృషి చేస్తూ గాంధీ హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ని నిర్వహిస్తున్నటువంటి అగర్వాల్ సహాయత సమితిని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖుల్లో ఒకరుగా శ్రీ రాజేష్ కుమార్ అగర్వాల్ గారిని కళారత్న పురస్కారంతో సత్కరించాల్సిందిగా మనవి. ధనం అందరి దగ్గర ఉండొచ్చు కానీ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దానం చాలా గొప్పదని చెప్పని చాటి చెప్పే రాజేష్ అగర్వాల్కి సత్కారం జరుగుతోంది. సేలింగ్ రంగంలో హుసేన్ సాగర్లో గొప్పగా తన యొక్క పట్టుకను చాటుకొని ఇటీవలనే జూలైలో మంచి బహుమతులు గెలుచుకున్నటువంటి చిరంజీవి అశ్విని ఇప్పుడు కళారత్న పురస్కారం అందుకుంటుంది. వంశీ సంస్థ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు,
స్వయం కళాకారుడు వేలాది మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ తెలంగాణ రాష్ట్రమంతట కూడా తనదైనటువంటి శైలిలో జయభేరి మోగిస్తున్నటువంటి చిరంజీవి వంగా శ్రీనివాస్ గౌడ్కి ఇప్పుడు కళారత్న పురస్కారం అందించాల్సిందిగా సుబ్రహ్మణ్య గారిని అభ్యర్థిస్తున్నాను. సాంస్కృతిక రంగంలో మహిళలు కూడా మేము సైతం అని చెప్పిన ముందుకొస్తూ 25 ఏళ్లకు పైగా సేవ చేస్తున్నటువంటి అభినందన భవాని సంస్థ పేరే అభినందన ఆమె అభినందన భవానిగా ఎంతోమంది యొక్క అభినందనలు అందుకుంటున్నటువంటి వేళ ఇవాళ కళారత్న పురస్కారాన్ని వంశీ సంస్థ ద్వారా అందుకుంటుంది సుబ్బారెడ్డి గారి చేతులమీదుగా. వారే చాలామందికి సత్కారం చేశారు, ఇవాళ వారు సత్కారం పొందుతున్నారు. తాను చూడడానికి దివ్యాంగురాలైతే కావచ్చునేమో కానీ ఒక గొప్ప రచయిత్రిగా ఒక తనదైన ఒక స్థానాన్ని పొందినటువంటి సిరిసిల్ల రాజేశ్వరి కళారత్న పురస్కారాన్ని పొందడం అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం. దాదాపు 2-3 ఏళ్ల క్రితం సిరిసిల్ల రాజేశ్వరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు ఈ అమ్మాయి చక్కటి రచయిత్రిగా ఇంకా వర్ధిల్లాలని చెప్పని ప్రతి నెలా 10,000 రూపాయలు అందించేట్టుగా పారితోషికం ఇచ్చినటువంటి స్థితి మనకందరికీ ఇప్పుడు జ్ఞాపకం ఉండొచ్చును. రాజేశ్వరి తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ముందుకు సాగాలని చెప్పని కోరుకుందాం. వారికి ఇప్పుడు కళారత్న పురస్కారం. సంగీత విభావాలలో పాల్గొన్నటువంటి గాయని గాయకులకు కూడా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఇప్పుడు సన్మానం. సభా కార్యక్రమానికి ముందు పట్టాభిషేకం సమర్పించిన శ్రీమతి గీతాంజలి గారికి వేదిక ఆహ్వానిస్తున్నాను. సుజారమణ గారు, గీతాంజలి, సాయి బ్రిజేష్ ఆ ముగ్గురిని కూడా వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సుజారమణ, సాయి బ్రిజేష్ శైలజ శంకర్పల్లి గారిని సత్కరించవలసిందిగా అతిథులను కోరుతున్నాను. శైలజ శంకర్పల్లి, రచయిత్రిగా తీర్చిదిద్దుతున్న వైనానికి ప్రశంసిస్తూ శ్రీమతి అనసూయమ్మ గారిని సార్వతో సత్కరిస్తున్నారు. జమ్మా రామారావు గారు, అలాగే శ్రీమతి రోజారమణి గారు, అలాగే శ్రీమతి కవిత గారు. శ్రీ గిరిబాబు గారు తమ సందేశాన్ని అందిస్తారు.
అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు, నా ఆత్మీయ స్నేహితులు, నన్ను ఎక్కువ అభిమానించే మిత్రుడు కెవి రమణ గారికి, ముఖ్య అతిథులు గొప్ప నాయకుడు గొప్ప మనీషి సుబ్రహ్మణ్యరెడ్డి గారికి, ప్రజానటి కళాభారతి మహానటి అయిన జమున గారికి నా నమస్కారం. గురువు గారు దైవక శర్మ గారికి, మంగయ్య గారికి, తరుగి అంబిక కృష్ణ గారికి, మా మంచి నటి చిరంజీవి సౌభాగ్యవతి ఉపచారానికి, సన్మాన గ్రహీత మా కవితకి, వారి శ్రీవారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంశీ రామరాజు గారికి, రేణయ్య నరసరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన కళారత్న అపార్ట్స్ మొత్తం తీసుకున్న పెద్దలందరికీ నా అభినందనలు. ముఖ్యంగా కవిత గారి గురించి నేను మాట్లాడాలి. ఆవిడ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను 46 సంవత్సరాలు నాకు పూర్తయింది సిడ్డీ నటుడిగా. ఈవిడికి 40 సంవత్సరాలు అంటే 78లో 78లోనో నాకు సారథి స్టూడియోలో కనిపించి, గిరిబాబు గారు మీరు సినిమా తీస్తున్నారు కదా, మీ సినిమాలో నాకు వేషం ఇవ్వండి అని చెప్పని అడిగింది. అప్పుడు నేను సింహగర్జన తీసేసాను. అప్పుడు ముద్దు ముచ్చల సినిమా తీయబోతున్నా. అప్పుడు ఇమీడియట్గా చక్కగా ఉంది మనిషి, మా అమ్మాయి బాగుంది, హుషారుగా ఉంది అని చెప్పని ఉద్దేశంతో నేను నా వైఫ్ క్యారెక్టర్ ఇచ్చి మా నేటివ్ ప్లేస్లో ఆ సినిమా తీశాను ఈ అమ్మాయికి. ఆ తర్వాత నా భార్యగా చాలా సినిమాల్లో చేసింది. సరే పెద్ద హీరోయిన్ అయిపోయింది, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోర్బాబుతో, అందరు నటులతోటి పెద్ద పెద్ద స్టార్గా అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ వంశీ రామరాజు గారు ఆవిడికి నటి తిలకం బిరుదు ఇవ్వటం అంటే ఉదాహరణగా ఉంది. ఆయన రామరాజు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో మానవీయత కనిపిస్తుంది దానికి. ఆయన అంత గొప్ప మహామనిషి. చాలా సంతోషం సార్, మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీ సేవా కార్యక్రమాలు చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. అందువల్ల మా కవిత ఇంకా చాలా కాలం మంచి మంచి వేషాలు వేయాలని, నటించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పూజలు పెద్దలు కరుణాచార్య గారికి, మా అమ్మ జమునమ్మకి, ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీత మా కవితకి, గిరిబాబు గారికి, అలాగే మా గురుగారు రైవర్ణ శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కవితకి ఇంత ఘన సన్మానం. ఎందుకంటే తను ఎవరికి సన్మానం జరిగినా, ఎవరికి మంచి జరిగినా, తనకే జరుగుతున్నంత ఆనందపడుతూ ప్రతి ఫంక్షన్కి గొప్ప మనసు, పెద్ద మనసుతో అటెండ్ అవుతుంటూ, కానీ ఈ రోజున తనకే జరుగుతుందంటే ఇది అందరూ మాకు జరిగినట్టే, అంత సంతోషంగా ఉంది. తను చాలా హార్డ్ వర్క్, ఎందుకంటే ఒక తల్లిగా, ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక సినీ నటిగా, అసలు ఎంత, నేను 2 రోజులు రాజమండ్రి మైత్రం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ చూశాను ఆ అమ్మాయి, అంటే ఎలా ఇంత స్టామినా, ఎలా ఇంత ఎనర్జీ వస్తుంది, అసలు తను ఎప్పుడు హైపర్, తను ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది తను యాక్ట్ చేసినప్పుడు కూడా. ఎందుకంటే నేను నా 100వ సినిమా పునాది రాళ్ళు పిక్చర్లో తను కూడా చేసింది, అలాగే నా మ్యారేజ్ ముందు నేను లాస్ట్ పిక్చరు రక్తబంధం అని ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, అందులో కూడా తను యాక్ట్ చేసింది. సో మా అనుబంధం ఈనాటిది కాదు, 40 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. తను కూడా చాలా చిన్న వయసులో ఫిల్మ్ ఫీల్డ్కి ఎంటర్ అయింది. ఈ రోజున కూడా తను అదే హుషారు, అదే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత టైర్డ్గా ఉన్నా, తను ఎక్కడా బద్దకించి, ఎక్కడా అసలు చేయకుండా, అంత ఇదిగా
తనంత యాక్టివగా ఉంటది ఈ రోజుకి అది నిజంగా అభినందనతగ్గ విషయం మంచి ఫ్యామిలీ మంచి భర్త పిల్లలు అందరూ హ్యాపీగా ఉంది తను ఇకపోతే ఇంకా రామరాజు గారి గురించి నేను చెప్పాల్సినంత పెద్దదాన్ని కాదు ఎందుకంటే ఆయన 47 సంవత్సరాలుగా ఒక కళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ ఇంత ఇంత ఉండడం అన్నది చాలా కష్టం పాత వారిని గుర్తుపెట్టుకుని వారిని ఇంత వేదిక ఏర్పాటు చేసి ఇంతమంది పెద్దలందరినీ ఆహ్వానించి ఈ రోజు ఇంత ఘనంగా మరి మాలాంటి వారందరినీ సన్మానిస్తున్నారంటే నిజంగా మనస్ఫూర్తిగా మా పాత నటీ నటులందరి తరపున ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే జమునమ్మ గురించి చెప్పాలి చిన్నప్పటి నుంచే 50 సంవత్సరాలుగా ఆవిడతో కలిసి నటిస్తూ ఆవిడతో ప్రతి ఫంక్షన్లోనే ఎవరికి చిన్న పెద్ద పాత కొత్త ఏమీ చూడరు ఆవిడ ఆవిడకి ఇష్టమైతే మనస్ఫూర్తిగా వచ్చి సంతోషంగా నిజంగా మా తరం లాంటి వారికి వారు ఇంతసేపు కూర్చుని ఆశీర్వదించి ఇంత సంతోషంగా ఆవిడ చేతుల మీద సన్మానం జరిపిస్తున్నారంటే నిజంగా ఇది మా అందరి అదృష్టం ఆవిడకి కూడా నా కృతజ్ఞతలు మరి ఎన్నో సన్మానాలు ఎన్నో చిన్నప్పటి నుంచి నాకు కానీ మా బాబు తరుణకు కానీ మా వారికి కానీ ఆయన సన్మానిస్తూనే ఉన్నారు మొన్ననే ఆయన జన్మదినోత్సవం స్వర్ణ ఇది మ్యారేజ్ అయ్యి కూడా ఎన్నో సంవత్సరాలైతే నిన్నే పండుగ చేసుకున్నారు చిన్నది సో మరి మరిన్ని పుట్టినరోజులు మరిన్ని వివాహ రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఇటువంటి ఒక కార్యక్రమం మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి రామరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే మా గిరిబాబు గారు ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు యాక్ట్ చేసాం ఆయన నిజంగానే ఇప్పటికీ అలాగే ఉన్నారు మేమే పెద్దవాళ్ళు అయిపోయాం చాలా సంతోషంగా ఉంది మరొకసారి కవితను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని సన్మానాలు చేసుకోవాలని తను రాజకీయ పరంగా కూడా మంచి ఇదిలో తను రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సభా సరస్వతికి నమస్కారం సభా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షుడు రమణాచార్య గారు అలాగే మా చిత్రసీమలో నుంచి వచ్చిన జమున గారు కానీ గిరిబాబు గారు కానీ రోజారెడ్డి గారు కవిత గారు ఇక నా సంస్థ లాంటిది ఆంధ్రస్టాల్ వంశీ ఇలాగ తదితరులు అందరికీ కూడా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియపరచుకుంటూ అలాగే ఆడిటోరియంలో ఉన్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ముందుగా వంశీ రామరాజు గారికి మరొక్కసారి మొన్న చెప్పాను నేను మరొక్కసారి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం 70వ సంవత్సరంలో ఆయన అడుగు వేయడం 2 డేస్ క్రితం అలాగే మన వంశీ సంస్థ 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు పుట్టినరోజు అటువంటి వంశీ సంస్థను రన్ చేసినటువంటి వ్యక్తులు రామరాజు గారికి తెన్నేటి సుధ గారికి శంకర శైలజ గారికి వారి వెనకాలన్న బృందాలందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియపరచుకుంటున్నాను ఇకపోతే ఈవేళ ప్రతిభావంతులైనటువంటి తెలంగాణలో వ్యక్తుల్ని సెలెక్ట్ చేసింది ఎవరు రమణాచార్య గారు చూస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా సార్ ఎంత బాగా సెలెక్ట్ చేశారంటే నిజంగా కూడా అద్భుతం సూపర్ దానికి తిరుగు లేదు ఆ ప్రతిభావంతులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు నా యొక్క స్నేహశీలు ముగ్గురు ఉన్నారు ఒకటి ఉత్తేజ్ గారు మా సినిమా రంగం నుంచి వచ్చాడు అలాగే నాటకరంగం నుంచి వచ్చిన సత్యనారాయణ గారు ఆయన అలాగే ఇవాళ రాలేదు అవార్డు తీసుకోవడానికి రామకృష్ణ టీవీ రంగం నుంచి వచ్చారు ఇలాగా ఎంతో ఆనందంగా ఉందండి నిజంగా కూడా వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇకపోతే రేపు సినిమా మాట్లాడిన రోజు 15వ తారీఖు భక్త ప్రహ్లాద అనే ఒక సినిమాని మన హెచ్ఎం రెడ్డి గారు మాట్లాడించారు సినిమాని ఆ ద్వారా సో రేపు మనకి మాట్లాడిన సినిమా పుట్టినరోజు 15 దాని ముందు రోజు కవిత గారికి ఒక సన్మానం పెట్టి మన వంశీ రామరాజు గారు రికార్డ్ బ్రేక్ చేశారు నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మరి ఆవిడ మొట్టమొదట కవిత గారు తమిళ సినిమా అయినటువంటి మంచు ఈజ్ ఎ గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ శ్రీధర్ గారి దగ్గర నుంచి వచ్చింది ఆవిడ
వచ్చి తిరుమా తెలుగు సినిమా రంగంలో సిరిసిర మువ్వతో ప్రారంభించింది చిన్న మువ్వ. సిరిసిర మువ్వ అంటే ఈరోజు గుళ్ళో పెద్ద గంటలేని తయారైంది ఆ నటనలో. నిజంగా కూడా చెప్పాలంటే అటువంటి కవిత గారిని ఈరోజు సన్మానించడం నిజంగా గ్రేట్ థింగ్. ఆవిడ వెయ్యని పాత్ర లేదు. హీరోయిన్ పాత్రలు వేసింది, అమ్మ పాత్రలు వేసింది, అక్క క్యారెక్టర్లు వేసింది, అన్నీ వేసింది. నాకు ఆవిడ ఐట్లాస్ అత్త, అత్త కాని అత్త అంటే పిల్లనివ్వలేదు నాకు, కానీ నా సినిమాలో ఐట్లాస్ అత్త క్యారెక్టర్ చేసింది ఆవిడ. నిజంగా ఇప్పుడు చెప్పాలంటే అంటే ఆవిడ నటన అత్యద్భుతంగా ఉంటుంది. ఓవర్గా ఉండకుండా చక్కగా చక్కగా మెలోడీగా చూడడానికి సూపర్గా ఉంటుందండి. మరి ఆవిడ చేసిన సినిమాలు శంకీరాణి కానీ, బద్దిపూటి రుద్రమ్మ కానీ, మరి అలాగే ప్రెసిడెంట్ పేరమ్మ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేసినటువంటి ఆవిడ. సీత గీత దాడితే సినిమా చేశారు కవిత గారు. సీతలాగా గీత దాటలేదు. వాళ్ళ అమ్మ గీసిన గీతలోనే ఉంది ఈనాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ అమ్మ గీసిన గీత దాటలేదు కాబట్టి బంగారం లాంటి భర్త దొరికాడు, బంగారం లాంటి పిల్లలు దొరికారు కవిత గారికి ఈరోజు. అటువంటి కవిత గారికి ఈరోజు వంశీ సంస్థ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నటీ తిలకం అనే టైటిల్ ఇచ్చారు. నిజంగా కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఎలాగంటే ఆవిడ నటననే తిలకంగా దిద్దుకుంది. నిజంగా చెప్పాలంటే ఇది వినగానే నాకు ఒక మహానటుడు గుర్తుకొచ్చాడు. నడిగర తిలగం శివాజీ గణేశన్ గారు. శివాజీ గణేశన్ గారికి నడిగర తిలగం అనే ఒక బిరుదు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు వంశీ సంస్థ నటీ తిలగం అని కవిత గారికి ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ రామరాజు గారు. రామరాజు గారు నాకు ఒక రోజు ఫోన్ చేసి ఏమండి ఇలాగా సెప్టెంబర్ 14 మనం కవిత గారిని సన్మానించాలి అన్నారండి. కవిత గారనే ఎందుకు అనుకున్నారండి అన్నంటే ఏమీ లేదండి, అప్పటికి ఆవిడకి ఏమీ మనం చేయలేదు ఇంతవరకు కూడా వంశీ సంస్థలో. సో మంచి నటి మంచి మనిషి ఆవిడ కాబట్టి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ కోసం నేను ఫోన్ చేశాను సార్ అన్నారు. ఆయన ఒపీనియన్ కోసం ఇంటిని ఫోన్ చేస్తారు కానీ ఆయన ముద్ర వేసేసుకుంటారు లోపల ముందే రామరాజు గారు. సో ఏదేమైనా ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సెలెక్షన్ సార్, అద్భుతం సార్. అందులోనూ సినిమా మాట్లాడే సినిమా పుట్టినరోజు ముందు రోజు చేస్తున్న ఫంక్షన్ కాబట్టి గ్రేట్ థింగ్ అని నేను చెప్పాను. ఎందుకంటే నేను చెప్పానంటే ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, ఆయన అనుకున్న విధానికి ఓటు వేశాను నేను. అటువంటిది ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో అద్భుతంగా ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరగడం నిజంగా కూడా ఆవిడ అదృష్టం, ఆయన వాళ్ళ హస్బెండ్ అదృష్టం, పిల్లలు అదృష్టం. భగవంతుని ఆశీస్సులు ఆవిడకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆవిడ రాజకీయ జీవితం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే మాకు ఆవిడ నటే, నటిగానే ఉండాలి మాకు కలకాలం ఎప్పుడు మాకండి. ఆవిడ రాజకీయాలకు వెళ్ళినా కూడా మంచి పాత్ర వేయాలి మళ్ళీ వచ్చి ఆవిడ. సో అని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ అవకాశం కలగజేసిన వంశీ సంస్థకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు రమణాచారి గారికి నమస్కరిస్తూ, సామాన్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వేరే పద్ధతిలో ఉన్నారు, కానీ రమణాచారి గారు సాహిత్య విపాసకులు, సాహిత్యాన్ని పండించేవారు, దాని మీద అభిమానం చూపించేవారు. కళా సాహస సాంస్కృతిక రంగాలలో ఆయనకున్నటువంటి పట్టు చాలా గొప్ప విషయం. తద్వారా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి రమణాచారి గారి అంటే కళా అభిలాష ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ జరగటం ఈ తెలంగాణ చేసిన అదృష్టమో నాకు అనిపిస్తుంది. చాలా తక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో తేడా ఉంటుంది, వాళ్ళ పద్ధతిలో తేడా ఉంటుంది, కానీ ఈయన మనుషులు అందరితోటి కలిసిపోతూ సరదాగా ఉండేటువంటి మహాభక్తికి నేను ముందుగా నమస్కరిస్తూ, పి సుబ్రహ్మణ్యం గారి పెద్దలు ఆయన ఇప్పుడు వెళ్ళారు. లేకపోతే ఈరోజున ఈ కార్యక్రమంలో అనేక మందికి కళారత్న బిరుదు పురస్కారం తీశారు. నాకైతే ముఖ్యంగా కవిత విషయంలో మాట్లాడాలి. కవిత గారు నేను దూర బంధువులు కూడా ఒక రకంగా చెప్పాలంటే దూర బంధువులు కూడా
చాలా మంచి నటి అని చెప్పి ఇప్పుడు రాళంగస్ గారు విశదీకరించి చెప్పారు. విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నాకు బాగా అనుభవం ఏంటంటే కొంచెం గర్వం ఉంటుంది. ఆర్టిస్ట్ అవ్వగానే కొంచెం ఎగువ వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ వాళ్ళ ఫోజు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ పద్ధతి, మాట్లాడే తీరు ముందు బాగానే ఉంటారు. నాలుగు సినిమాలు ఇచ్చావుగానే మొదలు పెడతారు బిల్డప్. ఆ బిల్డప్లతో ఉండే ఆ సినిమా రంగంలో ఏ బిల్డప్ లేకుండా డౌన్ టు ఎర్త్గా 800 సినిమాలు చేసినా కూడా ఉండే ఏకైక నటి కవిత మాత్రమే. అందులో డౌట్ లేదు. నేను బాగా మెచ్చుకున్నాను మన మగవాళ్ళకు వచ్చేటప్పుడు గిరిబాబు గారు. అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే ఆయన దర్శకుడు, నిర్మాత, ఆయన నటుడు. ఆయన సుమారు 800 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. కానీ ఆయన కూడా ఎక్కడ గౌరవం ఉంది, గర్వం అనేది ఆయనలో ఉండదు. వీళ్ళిద్దరు కూడా పక్కన పక్కన వాళ్ళు ఇవాళ కూర్చుని ఇవాళ ఈ సన్మాన కార్యక్రమంలో నేను ఇక్కడ పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ డయాస్ మీద ఉన్నటువంటి జమున గారి గురించి, రోజా రమణ గారి గురించి చెప్పాలంటే, జమున గారి గురించి చెప్పాలంటే ఆవిడ సినిమా అయితే నన్ను దోచు కొందు కొట్టే మన్నెల దోసైన పాట ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు. అంత అద్భుతమైనటువంటి అందం ఆవిడలో అప్పట్లో ప్రతిఫలించేది. మంచి మహానటి. ఇక రోజా రమణ గారి గురించి చెప్పాలంటే భక్త ప్రహ్లాద ప్రహ్లాదగానే మన మైండ్లో ఎప్పుడు నాకు సరే అలా తణుకుమంటే రోజా రమణే కనిపిస్తుంది. అంటే అంతగా విమర్శ అయిపోయి అంతగా ఆ యొక్క పాత్రలో విడీకృతం అయిపోయినటువంటి రోజా రమణి గారు కానీ ఇంకా ఇలాగా అనేక మంది పెద్దలు. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే నిన్ననే 70 సంవత్సరాలు పూర్తి అని చెప్తాను వంశీ గారు. 47 వార్షికోత్సవాలు, 47 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే నేను చెప్తున్నానండి, ఒక్కొక్క కార్యక్రమం చేయటం ఒక మహాయజ్ఞం. అందరినీ పిలుచుకోవాలి. వాడు వస్తారోనారో తెలియదు. వచ్చే టైంకల్లా అన్ని ఏర్పాట్లు చేయాలి. మైక్ చూసుకోవాలి, లైటింగ్ చూసుకోవాలి, కారు చూసుకోవాలి, వెహికల్ చూసుకోవాలి. ఎంత మహాయజ్ఞం అంటే 47 యజ్ఞాలు చేసిన వంశీ గారు గట్టిగా చెప్పండి పడితే ఆశీర్వదించాలి. కళాకారులకు ఎలా ఉంటుందంటే కళాకారులకి వాళ్ళకి కోట్లు ఇచ్చినా కూడా సంతోషం ఉండదు. వాళ్ళకి చప్పట్లు కొడితేనే ఒక ఆనందం. మరి అటు ఎక్కడెక్కడి నుంచో కళాకారులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ మూల మూల నుంచో కళాకారులు తీసుకొచ్చి ఈ రవీంద్ర భారతికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే వంశీ రామరాజు గారి గారిని ఖచ్చితంగా వచ్చిందని నేను చెప్పాలి. నిజంగా చెప్పండి, వంశీ రామరాజు గారు అన్ని ఫంక్షన్స్ ఈ రవీంద్ర భారతిలో చేసి ఒక గౌరవాన్ని నిలబెట్టారు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల కానీ ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడ కూడా ఆయన గర్వం కనపడదు ఆయన మనసులో. ఆయన మనిషిగా గర్వించడు. డౌట్ ఎత్తుంటాడు, అందరితో గౌరవంగా మాట్లాడతారు. అటువంటి మహావ్యక్తి యొక్క ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మరొకసారి నేను కవిత గారిని అభినందిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు. అలాగే మన ఇవాళ సన్మాన గ్రహీత అయినటువంటి కవిత గారిని అభినందిస్తూ ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది కళారత్న అనే ఒక బిరుదుని కదండి, కళారత్న కదా, కళారత్న అనే బిరుదుతో చాలామందిని ఇవాళ సన్మానం చేశారు. అందులో నాకు బాగా తెలిసిన ఆవిడ అభినందన, ఆవిడ నాకు బాగా తెలుసు. ఆవిడ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది. సావిత్రి గురించి చాలా కార్యక్రమాలు చేసింది ఆవిడ, సావిత్రి మీద, సావిత్రి గారి మీద. అటువంటి ఆవిడకి కూడా ఈరోజు చేయడం చాలా సంతోషం. అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనం ఇంకా అటెండ్ కావాలి. ఎందుకంటే ఎక్కడన్నా కళ గుర్తింపు జరిగిందంటే ఇంకా సుబ్రహ్మణ్యం గారు మంచి మాట్లాడిన బాగా నచ్చింది. కళల మీద కానీ, కళల మీద అభిమానం కానీ, ప్రేమ కానీ, కళాకారులు కానీ ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పాడు. నిజంగా చాలా కరెక్ట్. అది ఖచ్చితంగా మన ఆరోగ్యాలు బాగుండాలంటే కళ్ళ పట్ల ఇంకా అభిమానాన్ని పెంచుకోవాల్సిందని కోరుకుంటూ సెలవు. నమస్కారం. అంబికా కృష్ణ గారి కృతజ్ఞతలతో 100 సినిమాల పైగా నిర్మించిన బుధాలు వేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన మధ్యలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, పొందవాళ్ళందరూ గొప్పవాడు ఆయన రామసత్యనారాయణ గారు. వారిని వేదిక ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు శ్రీమతి కవిత గారి కుటుంబం నుంచి ఎంతోమంది కుటుంబ సభ్యులు వచ్చారు. వారిలో ఒక పెద్ద శ్రీ ఉపేంద్ర గారిని క్లుప్తంగా వారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. జై భోలే భారత్ మాతా కీ. ఈనాటి ఈ రవీంద్ర భారతిలో సభాధ్యక్షులు రమణాచార్య గారు,
मरी सरस्वती उपासक दैवी शर्म गारु पुट्टिन रोजु जरुपुकुंटुन्न वंशी रामराज गारिकि वेदिक मीद उन्न पेद्दलंदरिकि अवार्डु ग्रहीतलंदरिकि नमस्कारं तेलियजेस्तू कविता गारु अलनाटि बाल नटि नाटि नेटि नटि नेटि गोप्प नटि ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎందరో మహానుభావులతోటి పెద్ద పెద్ద హీరోలతోటి నటించి పేరు ప్రఖ్యాతులు గడించి నేను ఒక ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధిగా ఎంతో ప్రేమతో ఉప్పొంగుతున్నాను ఎందుకంటే మా కులంలో పుట్టి ఇంత పెద్ద నటి అయ్యింది దానికి గుర్తింపుగా వంశీ రామారావు గారు గుర్తించడం అనేది నిజంగా మీ అందరి సపోర్ట్ ద్వారా ఆశించవలసి కోరుతున్నాను ఎందుకంటే ఎందరో మహాత్ములు పుడతారు వారికి రాజకీయ అండ అగ్రనాయకుల అండ మరి పెద్ద పెద్ద వాళ్ళ అండల తోటి వాళ్ళు గుర్తింపుగా పైకి వస్తారు కానీ కవిత గారు బాలనటిగా నాటి అందమైన నటిగా మధ్యలో మంచి పాత్రలతోటి మరియు నేటికి కూడా అంద చందాలతోటి అభినయంతోటి నటిస్తూ బీజేపీ పార్టీలో రాజకీయంగా ఎంతో పేరు పెట్టేది తెచ్చుకుంటూ సేవా రంగంలో ఆధ్యాత్మికంగా మరియు సినీ రంగంలో రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి ఏకైక నటి మా కవిత గారు మా కులంలో పుట్టడం నిజంగా నేను గర్విస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ నట తిలకం బిరుదు ప్రదానం ఇది వీర తిలకంగా భావించి రాబో కాలంలో ఇంకా నటి కవిత గారికి మంచి అశ్చర్య భోగ భాగ్య సుఖ సంతోష మరియు సినీ రంగంలో రాజకీయ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో సేవా రంగంలో ఇంకా పేరు ప్రఖ్యాతులు గడించి శతమాన కోటి శతాశం పురుషేష ఆయుషేంద్ర పద్ధతులుగా 100 సంవత్సరాలు జీవించి ఇంకా ప్రజాసేవలో మనల్ని పొందాలని చెప్పి సమయభావం తక్కువది కాబట్టి ముగిస్తూ జై హింద్ జై వాసవ వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నాకు నిజంగా నేను మాట్లాడడం కంటే ఇంతమంది గొప్ప వ్యక్తులు మాట్లాడడం నన్ను ఆశీర్వదించడం మాట్లాడడం కాదు నన్ను ఆశీర్వదించడం అదే ఒక గొప్ప అచీవ్మెంట్ గానే అనుకుంటున్నాను ఈరోజు వంశీ ఆర్ట్స్ వారు నటికి తిలకం అని నాకు ఇస్తున్నారని రామరాజు గారు నాకు కాల్ చేసినప్పుడు అనుకున్నాను అయ్యో నేను లైఫ్లో ఏం అచీవ్ చేశానండి నాకెందుకు ఆ బిరుదు నాకెందుకు సన్మానం ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే చెయ్యాలి అని అంటే లేదమ్మా 3-4 సంవత్సరాల నుంచి చెయ్యాలని ఎదురు చూస్తున్నాను ఒకసారి మిమ్మల్ని అడిగినప్పుడు 36వ సంవత్సరం అన్నారు అందుకని ఇంకా 4 సంవత్సరాలు నేను వెయిట్ చేయాలి చాలా చక్కగా ఆయన గుర్తుపెట్టుకొని కరెక్ట్గా 4 సంవత్సరాల ముందు నేను చెప్పింది గుర్తుపెట్టుకొని 40వ సంవత్సరం నాకు ఇది చెయ్యాలి అని పెద్దలు రమణాచార్య గారితో మాట్లాడి ఇద్దరు డిసైడ్ అవ్వడం జరిగింది రమణాచార్య గారు కూడా నాకు కాల్ చేసినప్పుడు ఆయన చెప్తున్నారు కానీ నేను ఆయనకి ఆన్సర్గా నేను ఏమీ మాట్లాడలేను చాలా కామ్గా ఉన్నాను ఎందుకంటే కొన్నిసార్లు మాటలతో చెప్పలేనివి నిశ్శబ్దంతో చెప్పగలము అని అంటారు అలాగా నేనేమీ మాట్లాడలేని పరిస్థితి ఆ రోజు ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు ఆనందానికి మాటలు ఉండవు అలాగే ఇందులో ఏంటంటే 47వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీ ఆర్ట్స్ వారు డెఫినెట్గా ఇది చిరకాలం మర్చిపోకుండా ఉండే ఒక మంచి రోజు 47వ సంవత్సరం వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఒక
ना జీవితానికి ఒక నటనకే కాదు ना జీవితానికి ఇంకొక కొద్ది రోజులు ప్రజలకు సేవన అందించడానికి నాకు తిలకం దిద్దారు వీర తిలకం దిద్దారు అని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటివరకు 40 సంవత్సరాలు జీవితానికి నటి తిలకం అని అందరూ అనుకోవచ్చు కానీ ప్రజలకు సేవ అందించడం కోసం ఈ రోజు నాకు తిలకం దిద్దారని నేను అనుకుంటున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే जनरल మా హోల్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా నా ఒకేషన్స్ కి రావడం ఎప్పుడు కుదరలేదు ఈ రోజు రామరాజు గారు ఇన్సిస్ట్ చేసి మా వారిని అలాగే మా పాపలు మా బాబు మా ఇద్దరు సిస్టర్స్ అలాగే మా మనవరాలు ముద్దుల మనవరాలు జ్యోతి ప్రజ్వలన నా చేతుల మీదకంటే నేను చేయాల్సింది మా చిన్నారి చిట్టి తల్లి చేతుల మీదగా చేయించాలి అనుకొని రమణాచారి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా చాలా అన్ని విధాలా నాకు చాలా ఆనందంగా ఉంది ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక మీద రమణాచారి గారి గురించి మనం ఎప్పుడు కళా పోషకులు ఒక అడ్వైజర్ అనుకుంటాము నేను తెలుసుకున్నది ఇటీవల కాలంలోని నాకు నిజంగా ఇంత ముందు తెలియదు ఆయన ఒక మంచి ఓల్డ్ ఏజ్ వృద్ధుల వృద్ధాశ్రమం నడుపుతున్నారని విన్నాను నేను మెదక్కి కాల్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ని అడిగినప్పుడు నిజంగా చాలా చాలా గొప్పగా ఎవరైతే వృద్ధులు చూసుకోకుండా ఇంట్లోని వాళ్ళని బయటికి పంపించి ఇలాంటి ఆశ్రమంలో పెట్టిన వాళ్ళు జనరల్గా డిప్రెషన్లోకి వెళ్తారు కానీ అక్కడున్న వృద్ధులందరూ కూడా తన సొంత ఇంటికి తన బిడ్డ ఇంటికి వచ్చామని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని తెలుసుకున్నాను ఆ విషయంలో నేను నిజంగా నా శిరస్సు వంచి రమణాచారి గారికి నమస్కరిస్తున్నాను ఇకపోతే రామరాజు గారు సడన్గా 7:30కి కార్ పంపిస్తున్నానమ్మా మీరు రావాలి అన్నారు ఎక్కడికన్నా అంటే లేదు నేను కార్ పంపిస్తాను మీరు రండి ఉదయమే రండి అన్నారు సరే అని చెప్పి నేను వెళ్ళాను ఫస్ట్ నాకు ఆఫీస్ చూపించారు అక్కడి నుంచి సడన్గా నాకు షాక్ అయ్యింది ఒక 500 మంది నేను ఎప్పుడు కూడా శారీరకంగా వికలాంగుల్ని ఎప్పుడు నేను ఆ వర్డ్ యూజ్ చేయను నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళందరూ స్పెషల్ చిల్డ్రన్ అని అంటాను ఎందుకంటే భగవంతుడికి అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే అని నేను అంటాను ఎందుకంటే మనలో అన్ని చెడు మంచి ఈర్ష్య అన్నీ ఉంటాయి కానీ మెంటలీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుడితో సమానం ఎందుకంటే వాళ్ళకి శారీరకంగానే వికలాంగులు తప్ప మనలాగా మనసులో వికలాంగులు మాత్రం కాదు అవన్నీ చూసి నిజంగా నాకు తెలిసి నేను ఎన్నో చోట్లకు వెళ్ళాను క్షమించాలి ఒక టైం తీసుకుంటే ఒక 2 నిమిషాలు నేను పూర్తి చేస్తాను ఒకే చోట వాళ్ళకి ఫిజియోథెరపీ ఇస్తూ చదువు నేర్పించుకుంటూ గుడిలో వాళ్ళకి స్తోత్రాలన్నీ కూడా నేర్పిస్తూ యాక్టివిటీస్ అంతా కూడా నేర్పిస్తూ ఒకే చోట ఉన్నాయి అని అంటే నాకు తెలిసి భారతదేశంలోనే ఇదొక్క ఇన్స్టిట్యూషన్ అనే నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలా చోట్లకి వెళ్ళాను వెళితే ఏమవుతుందంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది అంతే అక్కడ నేను ఎప్పుడు అనుకుంటాను అయ్యో వీళ్ళకి చదువుకి దూరం అయిపోతారే అని కానీ చదువుకుంటున్నారు చదువుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ గుడిలో ఉంటూ అలాగే ఆహ్లాదమైన ఒక వాతావరణంలో ఉంటూ అలా చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన అది నిజంగా రామరాజు గారికి ఈ కళా పోషకుల కంటే దానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఈ వేదిక మీద ఇక్కడ నాము ఈ వేదిక ముందు కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నన్ను ప్రేమించి
నేను బాగుండాలి అని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మంచి మనసున్న గొప్ప వ్యక్తులు మీరందరూ. జమునమ్మ గారి గురించి చెప్పాలంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఈరోజు నాకు ఇంత ఎంకరేజ్మెంట్ రావడానికి కారణం కూడా జమునమ్మ గారే అంటారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ నన్ను ఆర్టిస్ట్గా ఏ రోజు చూడలేదు. ఆవిడ ఎప్పుడు ఎలా అనుకుంటారంటే తన కుటుంబ సభ్యురాల్లాగా అనుకుంటారు, ఒక ఏదో ఎవరో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ. ఏ రోజు ఆవిడ నాతో మాట్లాడడం లేదు, మేమిద్దరం అలా ఆ ఫీల్లో ఎప్పుడూ లేము. ఎందుకంటే ఆవిడ చూపించే ఆప్యాయత ఇప్పుడు కాదు, నేను మూడు సినిమాలు ఆవిడకి డాక్టర్గా యాక్ట్ చేసినప్పుడు కూడా నన్ను నేను చాలా చాలా అభిమానించేవారు, చాలా ప్రేమగా మాట్లాడేవారు, నాకు తెలియనివి నేర్పించేవారు. అలాగే ఈరోజు అమ్మగారితో ఈ వేదికని పంచుకోవడం, ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం, ఆవిడ చేతుల మీదుగా నాకు ఈ విరువు మీ అందరితో పాటు పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రోజారమణి గారు మీ అందరికీ తెలిసిన మనిషి ఏంటంటే ఒక మంచి నటి. నాకు తెలిసిన మనిషి ఏంటి అంటే ఒక మంచి మనసున్న మహారాణి. అది చాలా మందికి తెలీదు, మీ అందరికీ తెలీదు. తను నాకు నా ఫస్ట్ మూవీ పునాది రాళ్ళ నుంచి నాకు పరిచయం. ఆ రోజు ఇందాక ఎవరో చెప్పారు, ఏంటి మనుషులు ఒక పూటకు ఒకలాగా గంటకు ఒకలాగా ఉంటారని. మేము మొట్టమొదటి సినిమాలో ఎలా ఉన్నామో ఈరోజు వరకు ఆ ప్రేమ ఎక్కడైనా మనం 10-1 సంవత్సరం కలవకపోయినా ఆ తర్వాత కలిసినా కూడా ఆ ప్రేమ, తను ఒక డౌన్ టు ఎర్త్, తను సాధించలేని ఏమీ లేదు. మీ అందరికీ తెలుసు నేషనల్ అవార్డ్స్ దగ్గర నుంచి అన్నీ, ఒక బంగారం లాంటి ఒక టాప్ హీరోకి అమ్మగారుగా ఉన్నారు. ఆవిడ హెడ్ వైట్ చూపించాలంటే ఎంతో చూపించవచ్చు, కానీ ఒక బంగారం లాంటి ఒక వ్యక్తి. ఆవిడ వ్యక్తిత్వం అంటే ఆవిడ నటిగా కంటే ఆవిడ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. ఆవిడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నేను బాగుండాలి, ఎప్పుడు తనకి నేను హ్యాపీగా ఉండాలి, నేను బాగుండాలి. సో ఇలాంటి వాళ్ళ లైఫ్లో మనకి చాలా తక్కువ దొరుకుతారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గిరిబాబు గారు కానీ రేలంగి నరసింహరావు గారి గురించి చెప్పాలి అంటే నిజంగా రేలంగి నరసింహరావు గారు ఒక డైనమిక్ అన్నమాట. మీకు అందరికీ తెలియనివి ఉన్నాయి, మీరు అనుకోవచ్చు ఆయన రేలంగి నరసింహరావు గారు సాఫ్ట్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు అని వేరేలాగా అనుకోవచ్చు. కాదు, మీకు తెలియదు ఆయన ఒక డైరెక్టర్గా ఎంత మందిని హడలి తెచ్చారో మీకు ఎవరికీ తెలియదు. ఒకరోజు ఒక షూటింగ్లో నా రీఎంట్రీ నేను చెన్నైలో ఉంటున్నాను, హైదరాబాద్ తిరుపతిలో షూటింగ్. ఆ ఇంట్లో నేను ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లేదు, కవిత గారు హోటల్ తిరుపతికి వెళ్ళి మార్చుకొని రావచ్చా అంటే అడిగారు. అదేంటి ఇక్కడ షూటింగ్ హౌస్లోనే ఒక రూమ్ ఉండాలి కదా, ఆ రూమ్లోని మార్చుకోవాలి కదా అంటే లేదు సార్, ఒక హీరోయిన్ ఉన్నారు పేర్లు వద్దులేండి, ఆవిడ తలుపులేసుకొని తీయడం లేదు, శ్రీలక్ష్మిని అన్నపూర్ణ గారిని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు, పాపం వాళ్ళందరూ ఒక బెడ్షీట్లు కట్టుకొని మార్చుకున్నారు, కవిత గారు అలా మార్చుకొని అంటున్నారు అని అంటే మీరు నమ్మరు, షూటింగ్ ఒక 5 నిమిషాలు అని చెప్పేసి వచ్చి తలుపు వాది హార్ట్ టూట్ అని చెప్పేసి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఏమనుకుంటున్నావు, ఇది అందరూ ప్రతి ఒక్క లేడీ ఆర్టిస్ట్ యూజ్ చేయాలి, నువ్వు ఒక్కదానికి తలుపులేసుకొని కూర్చుంటే ఎలాగా, గెట్ అవుట్, గో అండ్ సిట్ అవుట్ సైడ్ ద హౌస్ అని చెప్పేసి అన్నారు. మీరు నమ్మరు, నాకు షాక్ అయిపోయింది సార్, ఏం సరే మీకు తెలియదు కవిత గారు, ఇది అందరూ ఇదేంటి మన సొంత ఇల్ల, మనం ఒక చోటుకు వచ్చినప్పుడు ఒక లేడీ ఆర్టిస్ట్ అంటే ఒక 4 మనం షేర్ చేసుకోవాలి అని. ఆ తర్వాత ఆ హీరోయిన్ బయట కింద కూర్చోమని అంటే ప్యాక్ చేసుకొని చెన్నై వెళ్ళిపోయింది. క్లైమాక్స్ నెక్స్ట్ డే, ఏమీ అవసరం లేదు, నేను క్లైమాక్స్ మీతోని దాసనారాయణరావు గారితో నేను తీస్తాను అని చెప్పి అంత అలాంటి డైనమిక్ డైరెక్టర్ ఎక్కడైనా మనం చూసామా, చూడలేదు. ఆ క్షణమే దాసనారాయణ గారు ఏం డ్రాలింగ్ అంటే గురువు గారు మీకు తెలియదు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఎవరు అవసరం లేదు నిండా, నేను మొత్తం మీ మీద కవిత గారి మీద పెట్టి నేను క్లైమాక్స్ నేను తీయగలను, తీశారు, ఆ సినిమా హిట్ కూడా అయ్యింది. అలాగా డైరెక్టర్ అనేది హీస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ. ఆ గట్స్ ఎవరైనా కానివ్వండి,
he treats his script నాకు అదే కావాలి మంచి మర్యాద గౌరవం ఆయన దానికే తలొగ్గుతారు తప్ప ఎవరి బెదిరింపులకి తల ఒగ్గరు అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంబికా కృష్ణ గారు చెప్పారు యాక్చువల్గా నాకు వాళ్ళ మిస్సెస్ నాకు మేనత్ అవుతారు సో మేము రిలేషన్స్ కూడా అవుతాము అది చాలా మందికి తెలియదు అలాగే మేమేంటంటే ఇప్పుడు కాదు అంబికా అగరబత్తి ప్రారంభోత్సవం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మంచితనము ఆశీర్వాదము మా అంబికా వారి ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంది ఆయన కూడా ఈ వేదిక మీద ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఆఖరిగా నేను ఒకే ఒకటి చెప్పాలనుకున్నాను ఉత్తేజ్ గారు ఉన్నారు ఇక్కడ ఉత్తేజ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ అలాగే ఇతర నా కళాకారులు అందరికీ కూడా ఈరోజు పురస్కారాలు రావడం అనేది నాతో పాటు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఉపేంద్ర గారు కానీ నా ఒంగోలు ఎంపి శ్రీనివాస్ గారు కానీ మన గట్టి మాణిక్యాలరావు గారు కానీ తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు అలాగే కుందరేష్ బాషా గారు కర్నూలు నుంచి వచ్చారు వేణు గారు కానీ అలాగే ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు నాకు తెలుసు ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా అన్నీ అయిపోయింది ఒకే ఒక్కరి గురించి మాట్లాడాలి సుబ్రహ్మణ్యుడు గారు ఆయన చేతుల మీదుగా స్వర్ణ కంకణం నాకు ఇవ్వడం జరిగింది 17వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా వైజాగ్లోని పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతోంది అది మనందరికీ తెలుసు సుబ్రహ్మణ్యుడు గారు నాకు ప్రేమాభిషేకం సినిమా నుంచి పరిచయం ఆయన ఒక కళా పోషకులని అందరికీ తెలుసు అలాగే అందరికీ తెలుసు ఆయన శివుణ్ణి ఎంత ఇదిగా ఆయన ఒక ఉపాసకులు అనేది మన అందరికీ తెలుసు ఆయన మన ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిజంగా నన్ను ఆశీర్వదించి ఇంకా ఇప్పుడు ఇంతవరకు సినిమా అయ్యిందమ్మా రాజకీయంలో ఉన్నావు రాజకీయంగా నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగాలి నువ్వు ఆయన ఆరోగ్యాలతో నువ్వు ఉండాలని నేను నిన్ను దీవిస్తున్నాను అన్నారు ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సార్ రమణాచారి గారు 17వ తారీఖు ఆయన అందరి వాడు ఈరోజు వేదిక మీద ఆయన నావాడు మాత్రమే సుబ్రహ్మణ్యుడు గారు సో కాబట్టి సో ఈ సందర్భంలో ఏంటంటే ఈరోజు నా ఒక్కదానికి ఆయన సన్మానం చేయడానికి ఆయన ఇక్కడ ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సుబ్రహ్మణ్యుడు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామరాజు గారికి ఆయన ఆరోగ్యాలు భగవంతుడి ఇవ్వాలి ఇంకా ఎంతోమంది కళాకారులు ఆయన అది ఉంది కానీ ఇంకా ఎంతోమందికి పిల్లలకి అలాంటి పిల్లలకి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు నేను నిన్న వెళ్ళినప్పుడు గుడిలన్నీ ప్రామిస్ చేశాను ఆయనకి ఆ ప్రామిస్ ఈరోజు మీ అందరి ముందు కూడా చేయాలని అనుకుంటున్నాను ఏంటి అంటే ఆయన చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవ్వాలి అని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి సో దానికి మీ అందరి సహకారం ఆశీర్వాదం నాకు కావాలి నమస్కారం టీవీ రంగం నుంచి వర్ధిష్ణువుగా ఉన్నటువంటి శ్రీరామకృష్ణ గారికి ఇప్పుడు సత్కారం